అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని సీఎం జగన్ ఆశయానికి అనుగుణంగా రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల కార్యక్రమం చేపట్టామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. నవరత్నలు పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం బోడసుకురు గ్రామంలో అమలాపురం పురపాలక సంఘం పరిధిలో మొత్తం 4447 మంది నిరుపేద లబ్ధిదారులకు గృహాలను ఇండ్ల స్థలాల పట్టాలను అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింత అనురాధతో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మంది నిరుపేదలకు ఇండ్ల స్థలాల పట్టాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేసి కోటి మంది కలల సాకారం చేశారని అన్నారు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం రాబోయే 15 రోజులు నిరంతరాయంగా కొనసాగుతుందని ప్రతి పంచాయతీలోని లేఅవుట్లను అధికారులు సందర్శించి ఆయా లబ్ధిదారులకు పట్టాలను అందజేస్తారన్నారు. అనంతరం ఎంపీ చింత అనురాధ మాట్లాడుతూ పేద మహిళల కోసం నిరంతరం ఆహర్నిశలు శ్రమిస్తున్న సీఎం జగన్ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని 9 పథకాలకు హామీ ఇస్తే 90కి పైగా పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని ఎందరో అడ్డుకుంటున్నప్పటికీ పేద మహిళల కోసం ముఖ్యమంత్రి పోరాడి సొంతింటి కలను నెరవేర్చారన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం సబ్ కలెక్టర్ హిమాంశు కౌశిక్, మున్సిపల్ కమిషనర్ వీఐపీ నాయుడు, హౌసింగ్ ఈఈ గణపతి, పట్టణ నాయకులు మట్టపర్తి నాగేంద్ర, చెల్లుబోయిన శ్రీనివాస్, ఒంటెద్దు వెంకన్నాయుడు, షేక్ అబ్దుల్ ఖాదర్, మట్టపర్తి మురళీకృష్ణ, గనిశెట్టి రమణలాల్, ఉండ్రు వెంకటేష్, నాగారపు వెంకటేశ్వరరావు, గోవాల రాజేష్, కట్టోజు రాము, సంసాని బులినాని, కరెళ్ల రమేష్ బాబు, కర్రి వెంకటరామరాజు, పిచ్చుక శాంతి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రారంభించినటువంటి గృహ నిర్మాణ పథకం అంటే నవరత్నాలు ఆయన ఇచ్చినటువంటి మరి హామీల్ని నెరవేర్చడం, మరి ఎవరైతే గృహ నిర్మాణం లబ్ధిదారులు ఉన్నారో వారిని నిన్న మా జిల్లాకు వచ్చి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అమలాపురం పట్టణానికి సంబంధించి టిక్కో హౌసెస్ 1332 మంది లబ్ధిదారులని ఈరోజు మరి గౌరవ అంతర్వర్యులు కృష్ణప్ప గారు చేతుల మీదుగా వారికి ఆ లబ్ధిదారులని ఆయా ఫ్లాట్లు అందజేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 10 ఎకరాల స్థలంలోనూ కూడా సొంత ఇల్లు సెంటు స్థలంలో ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చాలా ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ గౌరవ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులైనటువంటి మంత్రి సురూప్ గారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి లబ్ధిదారులు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ లబ్ధిదారులు అందరూ తరఫున మరి కార్యకర్త అందరి తరఫున కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాడుకు గ్రామంలో అమలాపురం మున్సిపాలిటీకి సంబంధించి వాడుకు గ్రామంలో శంకుస్థాపన ముఖ్య అతిథులుగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కింది సురూప్ గారు, అలాగే ఎంపీ కొంతాను గారు కూడా ఆదరించడం జరిగింది. ఈ ముఖ్యంగా గతంలో మా విశ్వరూప్ గారు మంత్రిగా ఉన్నప్పుడు, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ బోడస్కూరు గ్రామంలో 33 ఎకరాలు అమలాపురం మున్సిపాలిటీ ఏరియాలో ఉన్న ఇల్లు స్థలాలు లేని గారికి ఇల్లు పట్టాలు ఇవ్వాలని ఉద్దేశంతో సేకరించడం జరిగింది. అది అయిన తర్వాత వీరు ఈ పార్టీలు మారటం, ఈ కార్యక్రమంలో అప్పుడు డిలే అవ్వటం వల్ల దాన్ని ఏమి పూర్తి చేయలేకపోయారు. అనంతరం వచ్చిన తెలుగుదేశం గవర్నమెంట్ దీన్ని 1-2 సంవత్సరాలు ఊరుకుని తర్వాత ఈ టెట్కో ఇల్లు అనేది కార్యక్రమం తీసుకుని 1632 ఎకరాల 32 ఫ్లాట్లని నిర్మాణం చేసి ఈ పూర్తి చేయడం జరిగింది. దానికి ఇంకా కొన్ని మౌలికమైన సదుపాయాలు కల్పించకుండా కరెంటు ఇచ్చారు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ కంప్లీట్ చేయకపోవడం వల్ల వారు పట్టాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు, బీసీలకు, ఎస్సీ ఎస్టీల వారికి, ఆర్థికంగా వెనుకబడిన ఉన్న వారికి మహాపండగ. 32 లక్షల ఇల్లు ఎప్పుడు ఎక్కడ ఈ భారతదేశంలో ఇప్పటి వరకు ఏ సీఎం కానీ ఏ ప్రభుత్వం కానీ ఇవ్వలేదు. అది కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారు గిన్నీస్ బుక్లో ఎక్కేటట్లాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ పండగలాగా, సంక్రాంతి పండగలాగా ఆయన చేసిన నవరత్నాల్లో ఇది ఒకటి పెద్దది. చాలా డబ్బుతో కూడుకున్న ఈ విషయం ఇది. ఈ ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైంది. ఈ పేద ప్రజలు ఎంతోమంది వేళ సంతోషంగా
2021 సంక్రాంతికి చేసుకునే దానికన్నా ఈ రోజు పండగగా చేసుకుంటున్నారు ఈ అవకాశం ఇది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క విజయాన్ని మాత్రం నేను తెలియజేస్తున్నాను నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని గోల్స్పూర్ గ్రామంలో అమలాపురం మున్సిపాలిటీకి సంబంధించి గోల్స్పూర్ గ్రామంలో శంకుస్థాపన జరిగింది ముఖ్యమంత్రిగా సంక్షేమ శాఖ మంత్రి కింది విశ్వరూప్ గారు అలాగే ఎంపీ కొంతాను గారు కూడా ఆదరణ జరిగింది ఈ ముఖ్యంగా గతంలో మా విశ్వరూప్ గారు మంత్రిగా ఉన్నప్పుడు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ గోల్స్పూర్ గ్రామంలో 33 ఎకరాలు అమలాపురం మున్సిపాలిటీ ఏరియాలో ఉన్న ఇల్లు స్థలాలు లేని గారికి ఇల్లు పట్టాలు ఇవ్వాలని ఉద్దేశంతో సేకరించడం జరిగింది అది అయిన తర్వాత వీరు ఈ పార్టీలు మారటం ఈ కార్యక్రమంలో అప్పుడు డిలే అవటం వల్ల దాన్ని ఏమి పూర్తి చేయలేకపోయారు అనంతరం వచ్చిన తెలుగుదేశం గవర్నమెంట్ దీన్ని ఒక 2 సంవత్సరాలు ఊరుకుని తర్వాత ఈ టెట్కో ఇల్లు అనేది కార్యక్రమం తీసుకుని 1632 ఫ్లాట్ని నిర్మాణం చేసి ఈ పూర్తి చేయడం జరిగింది దానికి ఇంకా కొన్ని మౌలికమైన సదుపాయాలు కల్పించకుండా కరెంటు ఇచ్చారు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ కంప్లీట్ చేయకపోవడం వల్ల వారి యొక్క వారు పట్టాలు ఆ ఇల్లుని స్వాధీనం చేయకుండా అలా వదిలేయడం జరిగింది మళ్ళీ మన జగనన్నగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిన ఖాళీ స్థలంలో అమలాపురం మున్సిపాలిటీ